దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారి, ఉదయ కాల సమయంలో మనందరం కూడా చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించి ధ్యానించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. అందును బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయ కాల సమయంలో ఈరోజు మనము నోవాహుని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. నోవాహుని గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో ఆయన ఏమన్నాడో లేఖనాలను మనం పరిశీలన చేయబోతున్నాం. నోవాహుని గురించి, నోవాహు యొక్క జీవితాన్ని గురించి దేవుడు పలికినటువంటి మాట ఏంటి, ఆ మాటను మనం ధ్యానించబోయేటువంటి ముందుగా నోవాహుని గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక చక్కని సాక్ష్యాన్ని మనం చూస్తాం. ఆదికాండము 6వ అధ్యాయము మనం జాగ్రత్తగా చూస్తే ఏమండి, అక్కడ 8వ వచనాన్ని మనం చూస్తాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినటువంటి వాడు అని బైబిల్ గ్రంథంలో చక్కని సాక్ష్యాన్ని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఎటువంటి కాలంలో నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడిగా ఉన్నాడు? మొట్టమొదటి ప్రశ్న. రెండవదిగా, నోవాహు ఎటువంటి కాలంలో ఆయన నిందరహితుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, దేవునితో నడిచినటువంటి వాడిగా ఉన్నాడో అర్థం చేసుకునవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నోవాహు దినములలో ఉన్నట్లుగానే, నోవాహు కాలంలో ఉన్నట్లుగానే నేటి కాలంలో ఇటువంటి, అనగా లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా మనము లోకములో స్థితిగతులు చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూస్తే లోకమంతా ఒకవైపు ఉంటే నోవాహు కుటుంబం మాత్రమే ఒకవైపు ఉన్నట్లుగా మనం చూస్తాం. లోకమంతా కూడా లోకములో కలిసిపోయి ఉంటే నోవాహు కుటుంబము ఆయన దేవునితో సహవాసం కలిగినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, నోవాహుని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి చక్కని సాక్ష్యం, ఆయన దేవుని దృష్టికి కృప పొందిన వాడిగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆయన కాలములో, అనగా ఆయన జీవించినటువంటి కాలములో మానవుని యొక్క జీవితం యొక్క పరిస్థితులు ఎలాగున్నాయని మనం జాగ్రత్త చూస్తే ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నుండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి అనేటువంటి మాటను మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నోవాహు కాలంలో మనుషులు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఏమండి, ఆదికాండము 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంటున్నారు ఏమండి, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోవటం ఎంత దయనీయమైనటువంటి విషయం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా ఆలోచించండి, భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉన్నటువంటి కాలములో నోవాహు దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డాడు. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉన్నటువంటి కాలంలో నోవాహు దేవుని దృష్టికి ఆయన కృప పొందిన వాడిగా ఉన్నాడు. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయినటువంటి కాలంలో దేవునితో నడిచినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన దేవుని దృష్టికి కృప పొందినటువంటి వాడే కాదు, కానీ ఆయన నిందారహితుడిగా జీవించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా ఆలోచించండి, నోవాహు జీవితం ఎంత అద్భుతంగా ఉంది. ఈ దినాన మన జీవితం ఎలాగుంది, మన పరిస్థితులు ఎలాగున్నాయి, మన కుటుంబ స్థితి ఎలాగుందో ఈ దినాన మనలను మనము పరిశీలించుకునవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ ఉదయ కాలశ్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నోవాహు వంటి సాక్ష్యాలను నువ్వు కలిగి ఉన్నావా? నోవాహు వంటి సాక్ష్యమును మనం కలిగి ఉన్నామా? ఎందుకంటే నోవాహు లోకములో నుండి వేరైపోయి ఆయన దేవుని దృష్టికి కృప పొందినటువంటి వాడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, నిందరహితుడిగా ఉన్నాడు, ఆయన దేవునితో నడిచినటువంటి వాడిగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా అంతేకాదు, కానీ 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, భూలోకము
దేవుని సన్నిధిలో చెడిపోవటమే కాకుండా దేవుడు చూచినప్పుడు, అయ్యవండి భూలోకాన్ని చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. అంతేకాదు కానీ భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెడిపివేసుకుని ఉండిరి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మానవలోకం ఉంది. అయితే నోవా యొక్క జీవితం ఎంత అద్భుతంగా ఉందో ఆలోచించండి. ఈ యొక్క పరిస్థితిని బట్టి, మాటలను బట్టి దేవుడు నోవాహును గురించి ఏమన్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ఆది కాండము 7వ అధ్యాయము మొట్టమొదటి వచనం చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితను గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, నోవాహును గురించి దేవుడు అన్నటువంటి మాట ఏంటంటే, యెహోవా యెహోవా ఆయనే ఉన్నవాడు అనబడినటువంటి దేవుడు, అనువాడు అనబడినటువంటి దేవుడు, భూతవర్తమైన భవిష్యత్ కాలంలో సర్వధికారములు కలిగినటువంటి దేవుడు అంటూ ఉన్నాడు. నోవాహు, నీవే నా ఎదుట ఈ తరము వారిలో నీతిమంతుడిగా నాకు కనబడ్డావు. ఎంత గొప్ప మాట నోవాహును గురించి దేవుడు అంటున్నాడు. నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నోవాహు గురించి దేవుడు చక్కని మాట పలుకుతున్నాడు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడ్డావు, కాబట్టి నీవు ఒక ఓడను తయారు చేయి, రక్షణ ఓడను తయారు చేసుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, మన జీవితంలో, మన తరములో, మన యొక్క ఈ తరములో మనము ఏమని దేవుని దృష్టికి, ఈ తరములో మన కుటుంబానికి, మన బిడ్డలకు మనము నీతిమంతులుగా ఉన్నామా? తరానికి ఒక్కడు కనబడ్డాడు, జగానికి ఒక్కడు కనబడ్డాడు. ఈ తరములో నీవు నీ కుటుంబానికి నీవు నీతిమంతుడిగా ఉండవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి యొక్క ఉదయకాల సమయంలో దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నోవాహును గురించి దేవుడు ఏమన్నాడంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు. కాబట్టి మన జీవితంలో కూడా, మన కుటుంబంలో, మన తరములో, మన ఈ మాటలు వినేటువంటి మనం, మన తరములో మనం నీతిమంతులుగా కనబడాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మన జీవితం ఎలాగుంది, మన పరిస్థితులు ఎలాగున్నాయో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా, మీకు వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. దేవా, ఈ మాటలు విన్నటువంటి నీ బిడ్డలనైనా వారి తరముల వారు నీతివంతులుగా ఉండాలనేటువంటి ఒక నిశ్చేతను మీరు దాయిచ్చారు, ఒక తీర్మానమును మీరు దాయిచ్చారు. వారు ఆదాయన వారి యొక్క హృదయాన్ని వారు పరిశీలించుకునేటువంటి కృప దాయిచ్చారు. ఈ ఉదయ కాలశంలో ప్రభా హెచ్చరిస్తూ ఉన్నాను నాయన, నా కుటుంబానికి నేను నీతిమంతుడిగా ఉన్నానా? నా బిడ్డలకు నేను నీతిమంతుడిగా ఉన్నానా? నా తరములో నేను నీతిమంతుడిగా ఉన్నానా? పరిశీలించుకునేటువంటి ఒక క్రైస్తవ జీవితాన్ని ప్రభా నిబిడ్డ దాయిచ్చామని, ఈ మాటలు వ్యర్థంగా పోకుండా 30వ దంతులు 40వ దంతులు 100వ దంతులుగా పలింపు దాయిచ్చామని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధానం ఈ మాటలు వినుచున్నటువంటి నీ బిడ్డలకు సర్వకాలము సదాకాలము మీ కృపతోడయ్యుండి నీ బిడ్డలను నడిపించునగాక, ఆమేన్.